సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు పరిభ్రమిస్తాయి సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి సూర్యుడి కారణంగా భూమిపై అనేక జీవుల మనుగడ సాధ్యమవుతుంది సూర్యుడు భూమిపై ఊహించని ప్రాంతాలు ఉంటాయా సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు కానీ కొన్ని ప్రాంతాలలో నిరంతరం చీకటి మరికొన్ని ప్రాంతాలలో ఎల్లప్పుడూ పగులు ఉండడానికి కారణాలేంటి ఒకవేళ సూర్యుడు ఉదయించకపోతే ఏం జరుగుతుంది ఎల్లప్పుడూ సూర్యుడు ఉదయించడం వల్ల జరిగేటువంటి పరిణామాలేంటి ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు దీనివల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి భూమి కుడివైపు నుంచి తిరగడం వల్ల దిక్కులను అనుసరించి సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పడమరి దిక్కున అస్తమిస్తాడు ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒకడు అయితే సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌర కుటుంబంలోని భూమి అంగారకుడు మొదలైనటువంటి గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉంటాయి భూభ్రమణం వల్లనే సూర్యోదయ అస్తమయాలు వస్తూ ఉంటాయి అయితే సూర్యుడు తూర్పున ఉదయిస్తే మనకు రోజు మొదలవుతుంది ఇక పశ్చిమాన అస్తమిస్తే రోజు ముగుస్తుంది ఎన్నో వేల ఏళ్లుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది అయితే ఈ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి జీవికి మూలాధారం సూర్యుడు అలాంటి సూర్యుడు ఉదయించకపోతే భూమి మొత్తాన్ని చీకట్లు కమ్ముకుంటాయి ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఇక చంద్రుడు కనిపించడు చంద్రుడు కనిపించాలంటే వెలుతురు రీఫ్లెక్ట్ అవ్వాలి ఈ పరిణామం మనిషి మూడ్ని మార్చేస్తుంది అంతేకాదు కేవలం సూర్యకిరణాల ద్వారానే బ్రతికేటువంటి జీవరాశులు కనుమరుగైపోతాయి ఇక మొక్కలు ఆకులు ఆహారం తయారీ చేసుకోలేక చనిపోతూ ఉంటాయి దీంతో కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది నలభై డిగ్రీల టెంపరేచర్ కాస్త పది లేదా ఎనిమిది డిగ్రీలకు పతనమవుతుంది గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో చేపలకు అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి అయితే సూర్యుడి ఉదయించినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి ఇక ఇటలీలోని విగనెల్లా అనేటువంటి గ్రామం నవంబర్ నెలలో పూర్తిగా అంధకారంలోకి వెళ్తుంది మళ్ళీ ఫిబ్రవరి వరకు అదే పరిస్థితి ఉంటుంది ఎత్తైన కొండల మధ్య ఉన్నటువంటి లోయలో ఎక్కడో కూరుకుపోయినట్లుగా ఉంటుంది ఆ గ్రామం దాంతో ఆ గ్రామ ప్రజలు ప్రతి ఏటా ఓ మూడు నెలల పాటు సూర్యోదయాన్ని చూడలేరు అంతేకాదు చుట్టూతా కొండలు ఉండటంతో సూర్యకిరణాలు కూడా వారిని తాకవు దీంతో అక్కడ మూడు నెలల పాటు అంధకారమే రాజ్యమేలుతుంది అయితే ప్రస్తుతం విగనెల్లా గ్రామంలో ఎత్తైన కొండపై భారీ అద్దాన్ని సూర్యుడికి ఎదురుగా ఉంచి ఆ ప్రతిబింబాన్ని ఆ గ్రామంపై పడేలా చేసుకుని తమ జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని జయించారు ఇక సూర్యుడు ఉదయించని మరొక దేశం నార్వే నార్వేలో విగనెల్లా గ్రామం లాంటి మరొక గ్రామం ఉంది అదే నార్వే దేశంలోని జూకన్ అనేటువంటి గ్రామం ఇక్కడ కూడా సూర్యుడు ఉదయించాడు చుట్టూ ఉన్నటువంటి ఎత్తైన పర్వతాల మధ్య ఈ గ్రామం ఉండడంతో సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడవు ఇలా సెప్టెంబర్ నెల మార్చి నెల వరకు సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడవు అయితే సూర్యుని కాంతి లేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి ఈ గ్రామస్థలు అందరూ ఓ భారీ మొత్తంలో డబ్బులు చందాల రూపంలో పోగు చేసుకుని ఐదు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండపై అద్దాన్ని ఉంచారు కొండపై ఉన్నటువంటి గ్లాస్పై సూర్యకిరణాలు పడి ఆ రిఫ్లెక్షన్ ఆ గ్రామంపై పడేలా చేశారు ఇక నార్వే దేశంలోని లాంగియర్ బేన్ కూలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయి లాంగియర్ బేన్ అనేటువంటి ప్రాంతంలో విచిత్రంగా రాత్రి పగలు రెండు ఉంటాయి ఇందులో విచిత్రమేముంది అది ఎక్కడైనా ఉంటుందిగా అంటే కాదు ఎందుకంటే ఆ గ్రామంలో నాలుగు పాటు ఇరవై నాలుగు గంటల పాటు సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఆ తర్వాత మరో నాలుగు నెలల పాటు అసలు సూర్యుడే కనిపించడు ఇరవై నాలుగు పాటు చీకటే ఉంటుంది ఈ ప్రాంతంలో గడియారాలు లేకపోతే సమయాన్ని అస్సలు వేయలేం సూర్యోదయం సూర్యాస్తమయాల ద్వారా మనం సమయాన్ని గుర్తించగలుగుతున్నాం కానీ కొన్ని దేశాల్లో సూర్యుడు అస్సలు అస్తమించడం జరగదు అక్కడ ఇరవై నాలుగు గంటలు పొగలే అవును ఇది నిజం ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో వేసవి నెలల్లో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది మీరు మీ వాచ్ ని చూసుకోకపోతే ఎప్పుడు రాత్రిందో కూడా మీకు తెలియదు ఈ సమయంలో ఆయా దేశాల్లో చేయాల్సినటువంటి ఆసక్తికరమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి చాలామంది ప్రజలు సుదూరాల నుంచి ఇక్కడికి గోల్ఫ్ కోర్సుల్లో ఆటలాడేందుకు సాహసోపేత కార్యకలాపాలను ఆనందించేందుకు వస్తుంటారు మరికొందరు హార్స్ రైడింగ్ బోటింగ్ రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలను ఎంపిక చేసుకుంటారు ఇక్కడ రాత్రి పన్నెండు గంటల సమయం కూడా సూర్యుడు వెలుగును పంచేటువంటి ప్రదేశాలను చూసి ఆస్వాదించవచ్చు ఇది నిజంగా ఒక గొప్ప అనుభవం సూర్యుడు అస్తమించినటువంటి జాబితాలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాల్లో నార్వే ఒకటి ఇది వాయువ్య యూరోపియన్ దేశం దీనిని సూర్యుడు భూమి కూడా అంటారు సాధారణంగా సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి పడుతుంది కానీ ఇక్కడ అలా కాదు సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ సూర్యుడు అస్తమించడు ఇక్కడ రాత్రి పగలు సూర్యరశ్మి ఉంటుంది ఎందుకంటే ఇది అధిక అక్షాంశంలో ఉంది మే నుంచి జులై వరకు వేసవి నెలల్లో ఆర్కిటిక్ సర్కిల్ యొక్క ఉత్తర ప్రాంతాలు ఇరవై నాలుగు గంటలు సూర్యరశ్మిని పొందుతాయి ఇక మిగిలిన ప్రాంతాల్లో ఇరవై గంటల వరకు కాంతి ఉంటుంది ఎప్పుడూ ఉదయించి ఉండేటువంటి సూర్యుడిని చూడాలంటే నార్వే యొక్క ఉత్తర ప్రాంతాలను సందర్శించాల్సిందే ఒక అద్భుతమైనటువంటి జలపాతాలు అగ్నిపర్వతాలు హిమానీ నదాలు నీటి బుగ్గలు చూసేందుకు ఐస్లాండ్ ఒక గొప్ప ప్రదేశం ఇక్కడ మీరు రాత్రి కూడా సూర్యుడు ఉదయించి ఉండడాన్ని చూడవచ్చు వేసవిలో విరామం కోసం చాలామంది ఐస్లాండ్కు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ గుర్రపు స్వారీ గోల్ఫ్ ఆటలలో పాల్గొంటూ సమయాన్ని గడపవచ్చు అది కూడా రాత్రి సమయంలో ఈ ప్రాంతాల్లో దాదాపు గడ ఐదు గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి ఈ ప్రదేశం కూడా ఆర్కిటిక్ సర్కిల్ కు దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా కనిపించని అద్భుతమైనటువంటి దృశ్యాలను ఇక్కడ పొందవచ్చు ఐస్లాండ్లో క్యాంపింగ్ డ్రైవింగ్ వంటి అనుభవాలను కూడా ఆస్వాదించవచ్చు మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి రాక్ క్లైంబింగ్ హైకింగ్ ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలతో పాల్గొన్నారా అంటే చాలామంది అదేలా సాధ్యం అని అడుగుతారు కానీ మీరు ఫిన్లాండ్కు వెళ్తే అది సాధ్యమని ఒప్పుకుంటారు ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే రాత్రి ఉంటుంది అర్ధరాత్రి కూడా మీరు ప్రకాశవంతమైనటువంటి సూర్యుడి వెలుగుల్లో మీకు నచ్చినటువంటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు మీరు ఇక్కడ అస్తమించినటువంటి సూర్యుడిని ఏడాది పొరువున చూడలేరు ఇది కేవలం వేసవిలో సందర్శించేటువంటి వారికి సాధ్యమవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలైనప్పటికీ ప్రజలు ఇక్కడ వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై కనిపిస్తారు సూర్యుడు అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉదయిస్తాడు కానీ కొన్ని ప్రాంతాలలో ఎత్తైన పర్వతాల కారణంగా సూర్యకిరణాలు పడవు అందుకే చీకట్లు అలుముకుంటాయి మరికొన్ని ప్రాంతాలు అక్షాంశాల్లో ఉండడం వల్ల సూర్యుడు అస్తమించడు కానీ సూర్యుడి గమనంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు